టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ మధ్యకాలంలో వ్యాపార రంగంలో కూడా అదే జోస్లో వ్యాపార రంగంలో టెక్నాలజీని వాడుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది యువత కూడా ఈ వ్యాపార రంగం వైపు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ హై టెక్నాలజీ వాడి అధిక దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. ఇక్కడ కూడా ఓ యువ రైతు ఇక్కడ ఇప్పటివరకు ఈ ఏరియాలో లేనటువంటి హై టెక్నాలజీ వాడి ఇక్కడ దాదాపు 150 ఎకరాలలో ఇక్కడ కూరగాయలు అదే విధంగా ఆకుకూరలు చాలా పండిస్తున్నారు. సక్సెస్ఫుల్ గా యువరైతు సక్సెస్ సాధించారు. దాంతో పాటు మార్కెటింగ్ కూడా తన ఓన్ గా చేస్తున్నారు. ప్రస్తుతం మనం అతను సాగు చేస్తున్నటువంటి ఈ ఫార్మింగ్ లోనే ఉన్నాము. సో ఇక్కడ ఎన్ని వెరైటీస్ సంబంధించిన కూరగాయలు సాగు చేస్తున్నారు. సో ఈ టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సచింగ్ సంబంధించిన సాగు అంతా కూడా ఇక్కడే చేస్తుంటారు. సో ప్రస్తుతం మనం ఈ క్యాప్సికమ్ సాగు దగ్గర ఉన్నాము. సో మనతో పాటు ఈ దీనికి సంబంధించిన సచిన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ టెక్నాలజీ ఇంతవరకు ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు. సో ఇట్లా ఈ టెక్నాలజీతో ఎట్లా ఇక్కడ సాగు చేస్తున్నారు, ఎన్ని వెరైటీస్ ఇక్కడ సాగు చేస్తున్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సచిన్ గారు. హలో. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పటివరకు ఇట్లాంటి టెక్నాలజీ ఎవరు వాడట్లేదండి, ఎట్లా వచ్చింది మీకు ఆలోచన ఇది? నేను ఆస్ట్రేలియాలో ఉన్నానండి 18 ఇయర్స్. అక్కడిని టెక్నాలజీ చూసి రిటర్న్ వద్దామని ప్లాన్ ఉండే. సో అప్పుడే ఒక 10 ఏకర్స్ షామీర్పేటలో స్టార్ట్ చేసాం. ముందు టెక్నాలజీ ఆస్ట్రేలియా, నెదర్లాండ్, ఇజ్రాయిల్ వాళ్ళతో కొలాబరేట్ చేసి సెటప్ చేసాము. అక్కడ సక్సెస్ వచ్చింది. తర్వాత ఈ ఏరియాలో పెద్ద ల్యాండ్ ఉంది, ఇక్కడ చేద్దామని సెకండ్ సెటప్ ఇక్కడ పెట్టాము. సో జస్ట్ కోవిడ్లో కమిషనింగ్ అయింది. జస్ట్ అనదర్ 3-4 మంత్స్లో ఫుల్ ప్రొడక్షన్లో వచ్చేస్తుందండి. ఎట్లా సార్ అంటే ఈ దాదాపు ఒక్కొక్క ఈ హౌస్ చూస్తే కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి ఇవి? ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మన టోటల్ ప్రాజెక్ట్ 150 ఎకర్స్ ఉంది. ఇది దీంట్లో 22 ఎకర్స్లో గ్రీన్ హౌసెస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రీన్ హౌస్ 6-6 ఎకర్స్ ఉంటుందండి. సో 6 ఎకర్స్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. 24 ఎకర్స్ రఫ్లీ ప్రొడక్షన్ ఏరియా మనది. టోటలీ ఎన్ని వెరైటీస్ సాగు చేస్తూ ఉంటారు, దాంట్లో ఏమేమి సాగు చేస్తూ ఉంటాం మనం? కోవిడ్ ముందు ఆల్మోస్ట్ 20 వెరైటీస్ గ్రో చేస్తున్నాం. ఇప్పుడు ఒక 7-8 వెరైటీస్ చేస్తున్నామండి. ఇప్పుడు కోవిడ్ తర్వాత రీటైల్, హోటల్ ఎక్స్పోర్ట్ చాలా స్లో అయిపోయింది. సో మేబీ 2-3 మంత్స్లో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే మరి 7-8 వెరైటీస్ ఇంకా ఇంక్రీజ్ చేస్తామండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు క్యాప్సికమ్, టర్మరిక్, జింజర్, అశ్వగంధ, శతావరి, లెటస్, బేసిల్, చైవ్స్. ఇది చూస్తుంటే ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ టైప్ కనబడుతున్నది, అంత లేటెస్ట్ టెక్నాలజీ కనబడుతున్నది. ఎట్లా మీరు ఏం చెప్తారు మరి అగ్రికల్చర్? అగ్రికల్చర్లో చాలా ఫ్యూచర్ ఉందండి. పాపులేషన్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతుంది, అగ్రికల్చర్ ఏరియా తక్కువైతుంది. చాలా ఫార్మర్స్ మీరు చెప్పారు కదా, ఎవరు ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ జనరేషన్కి అయితే మొత్తమే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే దాంట్లో ప్రాఫిటబిలిటీ లేదు, ప్రిడిక్టబిలిటీ లేదు. సో చాలా యంగ్స్టర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రికల్చర్. బట్ కొంచెం టెక్నాలజీ ఉంటే మీరు చెప్పినలా ఫ్యాక్టరీలా ఫీలింగ్ వస్తుంది, అండ్ యంగ్స్టర్స్ విల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ ప్రిడిక్టబిలిటీ చాలా ఉంటుందండి. ఎందుకంటే టెక్నాలజీ ఉంది, ప్రిసిషన్ ఫార్మింగ్ అంటాం మనం దీనికి. సో దీంతో ఒక ప్రిడిక్టబిలిటీ ఉంటుంది మీకు, ఈ ఇయర్ నాకు ఇంత పంట వస్తుంది అని. దీంట్లో వేరే బ్యూటీ ఏంటంటే ఎవ్రీడే హార్వెస్టింగ్, సీజనాలిటీ ఉండదు. ఇక మీరు ఎవ్రీడే హార్వెస్టింగ్ చేయండి, సెల్ ఇట్ టు ద మార్కెట్. క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, మీరు ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతారు, బెటర్ రియలైజేషన్ వస్తుంది. క్లీన్ ప్రోడక్ట్ ఉంది మనది, పెస్టిసైడ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ, హెల్త్ కోసం బాగుంది. సో ఇప్పుడు కోవిడ్, బికాస్ ఆఫ్ కోవిడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్. దే వాంట్ టు ఈట్ ఫ్రెష్, దే వాంట్ టు ఈట్ సేఫ్ ఫుడ్. సో నా ఒపీనియన్, అగ్రికల్చర్ హ్యాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ అ ప్రాపర్ టెక్నాలజీ, విత్ లాట్ ఆఫ్ ఆటోమేషన్. సో మీకు ప్రిడిక్టబిలిటీ ఉంటుంది, ఈ పంట వస్తుంది నాకు గ్యారంటీగా వస్తుంది, ఇంత అవుట్పుట్ వస్తుంది, ఈ క్వాలిటీలో వస్తుంది. సో దాంతో మీరు బిజినెస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. యూ కెన్ కమిట్ టు ద కస్టమర్, ఎవ్రీడే నేను మీకు 100 కేజీస్ ఇస్తాను, 200 కేజీస్ ఇస్తాను. ఇప్పుడు మా కెపాసిటీ రఫ్లీ అరౌండ్ 8,000 కేజీస్ అడే. సో అలానే మేము కూడా ఆర్డర్స్, కస్టమర్స్ ప్లాన్ చేయగలుగుతాం. సో టెక్నాలజీ ఈజ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. అండ్ మన ఏరియాలో లాట్ ఆఫ్ స్కిల్డ్ కిట్స్ ఆర్ అవైలబుల్, లాట్ ఆఫ్ అగ్రీ గ్రాడ్యుయేట్స్ ఆర్ అవైలబుల్. So they are enjoying working here because it is like working in a factory, very respectable job. And they are learning because this technology is from 7 different countries. So the people are also very, very happy. Kotta technology undi, learn cheddam. Industry just started. My gut feel idi mana IT laga aitadi idi kuda. Mana area lo IT mundu lekunde, pharma lekunde. Alane agritech kuda chala boom lo undi ippudu. Ilanti 10-20 projects vasthe man daggara. Endukante
మన హైదరాబాద్ క్లైమేట్ ఇస్ వెరీ గుడ్, ఆల్ బిగ్ సీడ్ కంపెనీస్ ఆర్ ఇన్ హైదరాబాద్, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. గుడ్ స్కిల్ సెట్ అవైలబుల్ ఉంది మన రీజియన్లో. క్లైమేట్ కండిషన్ చాలా బాగున్నాయి. ఓన్లీ 2 మంత్స్ ఆఫ్ సమ్మర్, మిగతా 10 మంత్స్ బ్యూటిఫుల్ టు గ్రో. సో చాలా పొటెన్షియల్ ఉంది మన రీజియన్కి. రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్స్ ఎక్స్పోర్ట్ కోసం చాలా ఉన్నాయి. రీజనబుల్లీ ప్రైస్ వీ కెన్ ఎక్స్పోర్ట్. మంచి స్కిల్ సెట్ అవైలబుల్ ఉంది, బయోటెక్ కంపెనీస్ ఉన్నాయి. సో మన రీజియన్కి చాలా ఫ్యూచర్ ఉంది ఇన్ దిస్ టైప్ ఆఫ్ హైటెక్ అగ్రికల్చర్. అంటే మీరు ఇతర దేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి అక్కడ నుంచి ఇటు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అగ్రికల్చర్ అన్న సార్? అట్లా అవునండి, మా గ్రాండ్ ఫాదర్ వాజ్ అగ్రికల్చరిస్ట్ ఫార్మర్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్ బైన్సా. సో హీ హ్యాస్ అరౌండ్ వెరీ లార్జ్ ల్యాండ్ దేర్. హీ యూస్ టు గ్రో కాటన్, చిల్లీ, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో చిన్నప్పుడు వాళ్ళతో వెళ్ళేసి అగ్రికల్చర్లో టచ్ ఉందండి. మా అంకల్ కూడా స్టిల్ హీ డస్ అగ్రికల్చర్. ఎట్లా సార్ ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ బాగానే వాడుతున్నారు, ఇవి అన్ని ఇప్పుడు ఒక్కొక్క దానికి 4 పైపులు లాగా పెట్టారు, ఇవి దేనికి దీనికి సంబంధించినవి ఉంటాయి? ఇవి అన్ని డ్రిప్పర్స్ అండి. దీనికి ఆరో డ్రిప్పర్స్ అంటారండి. ఇది న్యూట్రియంట్స్ తీసుకొస్తుంది. న్యూట్రియంట్ ఈజ్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్. ఓకే. సో ఆటోమేటెడ్ సిస్టమ్, ఎప్పుడు ఎంత ఫుడ్ కావాలో అంతే వస్తుంది దాంతో. అండ్ ప్లాంట్స్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్, థర్డ్ డోస్, ఇట్స్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ సిస్టమ్. అండ్ ఎక్సెస్ ఫుడ్ అయితే గట్టర్లో వెళ్తుంది, ఇక్కడ నుంచి కలెక్షన్ అయ్యి మరి కంప్యూటర్ అడ్జస్ట్ చేసి రిటర్న్ వస్తుంది. సో ఇట్స్ ఆటోమేటెడ్ వే ఆఫ్ ఫీడింగ్ ద ప్లాంట్. ఎట్లా సార్ వాటర్ ఎట్లా, మరి వాటర్ ఇంత పెద్ద ఇరిగేటర్ మీకు వాటర్ ఫెసిలిటీస్ ఎట్లా? వాటర్ ఫెసిలిటీస్ మేము పెద్ద పాండ్ కట్టామండి, రెయిన్ ఫెడ్ పాండ్. 10 crore liters ఆఫ్ వాటర్ వీ స్టోర్. మన రూఫ్ నుంచి మొత్తం వాటర్ కలెక్ట్ చేస్తాం మేము, పాండ్లో స్టోర్ చేస్తాం. మ్యాన్ మేడ్ పాండ్ 6 acres పైన కట్టాం మేము. దాంట్లో 10 crore liters ఆఫ్ వాటర్ వీ స్టోర్. అది మా రిక్వైర్మెంట్ ఫర్ 10 మంత్స్ ఈస్ దాట్ రిక్వైర్మెంట్. సో మాకు వాటర్ ఎవరికి ఎక్కడికి కూడా అవసరం లేదండి. మా ఓన్ వాటర్ కలెక్ట్ చేసి స్టోర్ చేసి యూస్ చేస్తాం. దట్ ఈస్ వెరీ సస్టైనబుల్ వే ఆఫ్ గ్రోయింగ్. అండ్ ఎక్కడ కూడా వాటర్ ప్రెషర్ ఉండదు మాకు. అండ్ 10 మంత్స్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ గుడ్. అండ్ 2 మంత్స్ క్లీనింగ్, ఇలా కూడా షట్ డౌన్ ఉంటుంది 2 మంత్స్ ఇయర్లో. క్లీనింగ్ ఉంటుంది, క్రాప్ చేంజ్ ఓవర్ ఉంటుంది. సో సెల్ఫ్ సఫిషియంట్ ఉంది ఇప్పుడు వాటర్. తక్కువ పడితే బోర్ వాటర్ వి యూస్. బట్ 98% ఆఫ్ అవర్ వాటర్ ఈజ్ రెయిన్ వాటర్. సో మన హైదరాబాద్లో 650 to 700 mm వాటర్ వస్తుంది రెయిన్ వాటర్. రూఫ్లో 1 square meter 1 mm వాటర్ వస్తే మీకు 1 liter క్యాప్చర్ అవుతుంది. సో ఆ క్యాల్కులేషన్తో 22 acres వాటర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ 22 acres. సో యూ జస్ట్ నీడ్ ఎ కెపాసిటీ టు స్టోర్. సో ఆ వాటర్కి మేము ఫిల్టర్ చేసి ఆరో చేసి యూస్ చేస్తాం. ఇట్లా సార్ ఇప్పుడు మీ దగ్గర నర్సరీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు నర్సరీ మీరు పెంచి మీ దగ్గరనే మొక్కలు కూడా పెట్టుకుంటున్నారు, బయట వాళ్ళు కూడా ఏమైనా ఇస్తారా లేక మీకు సంబంధించిన దానికి? అయితే బయట బిజినెస్ లేదు దానికి, ఎందుకంటే ఫార్మర్ వాళ్ళ ఓన్ మొక్కలు చేసుకుంటారు. అండ్ ఇప్పుడైతే రిక్వైర్మెంట్ లేదు, బట్ ఎవరికి ఫార్మర్స్కి ఎవరన్నా అవసరం ఉంటే డెఫినెట్లీ ఇస్తామండి. సో ఎవరికైనా అవసరం ఉంది మొక్కలు కావాలంటే వీ కెన్ హెల్ప్. హై టెక్నాలజీ వాడుతూ సక్సెస్ఫుల్గా ముందుకు అగ్రికల్చర్లో ముందుకెళ్తున్న మీరు మిగతా ఫార్మర్స్కి ఏం చెప్తారండి మీరు? అగ్రికల్చర్లో ఫ్యూచర్ ఉందండి, డోంట్ గివ్ అప్. మీరు టెక్నాలజీ వాడండి, ఆటోమేషన్ వాడండి, మెకనైజేషన్ వాడండి. కోఆపరేటివ్లో 10-15 farmers కలిసేసి టెక్నాలజీ యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న సైజెస్లో కష్టం, బట్ అందరు కలిసేసి ఒక పెద్ద ల్యాండ్ 100 acres 50 acres తీసుకుంటే టెక్నాలజీ వాడి ఆటోమేషన్ వాడితే డెఫినెట్లీ రిలయబుల్గా అవుట్పుట్ వస్తుంది, బార్గెనింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది మీది. సో ఆటోమేషన్ టెక్నాలజీ ఇస్ ద ఫ్యూచర్. ఎక్కువ గ్రీన్హౌస్ సంబంధించిన ఇన్ఛార్జి కీర్తి గారు కూడా మనతో ఉన్నారు. ఆమెను అడిగి కూడా ఈ టెక్నాలజీ ఎట్లా ఉంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కీర్తి గారు, ఈ అంటే బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా డిఫరెంట్ కనబడుతుంది, ఎట్లా యూజ్ చేస్తారు దీన్ని? నేను వైన్ క్రాప్ ఇన్ఛార్జ్ని. ఇక్కడ వైన్ క్రాప్ అంటే చెర్రీ టొమాటోస్, కుకుంబర్, బ్లాకీ పెప్పర్, ఫ్రూటీ పెప్పర్ ఇవన్నీ ఇక్కడ గ్రో చేస్తాము. సో వైన్ క్రాప్ వచ్చేసి ట్వైనింగ్, ప్రూనింగ్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. మనం బయట నార్మల్ థ్రెడ్స్ అవన్నీ యూజ్ చేసి చేస్తారు. ఇక్కడ మనకి హ్యాంగింగ్ చేసి ఇదంతా ట్వైనింగ్, ఇట్లా లేబర్స్ అందరూ ట్రైన్డ్ ఉంటారు ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం 6 మంత్స్ క్రాప్. మేము టెంపరేచర్ బేస్డ్ని బట్టి 9 మంత్స్ గ్రో చేస్తాము. పెస్ట్ ఇష్యూస్ ఏమన్నా అట్లా ఉంటే డిస్కార్డ్ చేసేస్తాము, లేకపోతే 9 మంత్స్ వరకు గ్రో చేస్తాము. దీని ఈల్డ్ వచ్చేసి పర్ స్క్వేర్ మీటర్కి 40 kgs వస్తుంది ఫుల్ మొత్తం క్రాప్ అంతా గ్రో అయ్యేదాకా. బయట క్లైమేటిక్ కండిషన్స్లో ఇలా ఉండదు. మా దగ్గర అంతా ఆటోమేటిక్ అంతా ఉంటుంది. మా దగ్గర టెంపరేచర్ హ్యూమిడిటీ అన్ని బేస్డ్ ప్రీవాక్ రావో సిస్టమ్ అంతా ఉంది. అంటే నువ్వు జనరల్గా బయట కూడా ఇట్లాంటివి చూస్తుంటారు కదా, బయట వాటికి దీనికి నువ్వు అబ్జర్వ్ చేసింది డిఫరెంట్ ఏమనిపించింది? మా దగ్గర రిట్రాక్టబుల్ రూఫ్ ఉంది,
సో మేము ఎప్పుడంటే అప్పుడు బేస్డ్ ఆన్ వర్షం వచ్చినా బాగా సన్లైట్ వస్తున్నా కూడా మేము క్లోజ్ చేసుకోవచ్చు రెడ్ ఎల్లో ఆరెంజ్ బ్లాక్ పేపర్ గ్రో చేస్తున్నాం ఇక్కడ ఫ్రూటీ పేపర్లో కూడా మూడు కలర్స్ ఉన్నాయి మేము ఇక్కడ న్యూట్రియంట్ డ్రిప్పర్ ద్వారా ఇస్తాము మొత్తం మాకు అక్కడ ట్యాంక్స్ అండి ఆరో వాటర్లో న్యూట్రియంట్స్ అన్ని మిక్స్ చేస్తారు ఈసీపీహెచ్ అంతా మెయింటైన్ చేసుకొని మాకు డ్రిప్పర్ ద్వారా పర్ ప్లాంట్కి 3-4 లీటర్స్ ఇస్తాము డేకి మళ్ళీ డ్రెయిన్ కలెక్షన్ ఈసీపీహెచ్ అంతా చూసుకుంటాము ఏమన్నా అటు ఇటు ఏమన్నా అవుతే ఇన్ఫార్మ్ చేస్తాము సార్ వాళ్ళకి వాళ్ళు మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు మేమంతా చేంజ్ చేసి అక్కడ మళ్ళీ పంపిస్తాం వీటికి ఇది ఫ్రూటీ పేపర్ అండి ఇది స్నాక్ పేపర్ అన్నమాట ఇది మనం తినడానికి యూజ్ చేయొచ్చు సలాడ్స్కి పిజ్జాస్కి దాంట్లో వేసుకోవడానికి యూజ్ చేస్తారు ఇంకా మన దగ్గర బ్లాకీ పేపర్ కూడా ఉంది ఇది బ్లాకీ పేపర్ అండి ఇది నార్మల్గా మనం నార్మల్ క్యాప్సికమ్ ఉన్నట్టే ఉంటుంది కానీ ఇది రైప్ అవుతున్న కొద్దీ 3 కలర్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర ఎల్లో కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ సో ఇది రైప్ అవుతున్న కొద్దీ టేస్ట్ చేంజ్ అవుతుంది ఇది మన దగ్గర నార్మల్ క్యాప్సికమ్ వచ్చేసి 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది ఇది మాత్రం 250 నుంచి 300 గ్రాములు ఉంటుంది ఇది స్నాక్ పేపర్ వచ్చేసి 30-40 గ్రామ్స్ ఉంటుంది స్నాక్కి సంబంధించింది ఇది మనం నార్మల్గా కూడా తినొచ్చు మనది మొత్తం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది రూఫ్ కానీ ఏదైనా టెంపరేచర్ హ్యూమిడిటీ బేస్డ్ మీద ఫాగింగ్ నడుస్తుంది క్రావో ప్రివా సిస్టమ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సిగ్నల్ సెన్సర్స్ ఉంటాయి సెన్సర్స్ ద్వారా మాకు సిస్టమ్కి వెళ్తుంది ఆ సిస్టమ్ని బట్టి ఇక్కడ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా రూఫ్స్ కూడా మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు రిట్రాక్టబుల్ రూఫ్ అన్నమాట ఇంకా యూవీ కూడా మొత్తం బేస్డ్ ఆన్ ద సన్లైట్ రేడియేషన్ మాకు యూవీ కూడా ఆన్ అవుతుంది కూరగాయలే కాదు ఇక్కడ మెడిసిన్కి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఇక్కడ సాగు చేస్తున్నారు సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా సో ప్రజెంట్ మనము మెడిసిన్ ప్లాంట్కి సంబంధించిన ఏరియాలో ఉన్నాము వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మన దగ్గర ఈ ఇక్కడ మెడిసిన్ ప్లాంట్స్ అనేది ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎన్ని సాగు మేము ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ టర్మరిక్ చేస్తున్నాము అశ్వగంధ చేస్తున్నాము జింజర్ చేస్తున్నాము జింజర్లో కూడా మేము 4 వెరైటీస్ చేస్తున్నాము నదియా వెరైటీ మకీర్ వెరైటీ గలంగల్ అని ఇంకొకటి తీసుకున్నాము అందులో 2 వెరైటీస్ చేస్తున్నాము అల్పినా ఆఫిసినారం అనే ఒక వెరైటీ అండ్ క్యాంఫేరియా గలంగానే ఇంకొక వెరైటీ మేము జింజర్లో ఈ 4 వెరైటీస్ ట్రై చేస్తున్నాము ఆర్ఎండీలో అండ్ బ్రహ్మి చేస్తున్నాము సరస్వతి చేస్తున్నాము కాల్మేక్ చేస్తున్నాము తులసి చేస్తున్నాము ఫిలాంతస్ చేస్తున్నాము మెడిసినల్ ప్లాంట్లు హైడ్రోపోనిక్స్లో సింప్లీ ఫ్రెష్ కంపెనీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా గ్రో చేస్తున్నాము మేము ఆర్ఎండి ఫస్ట్ మేము ఇక్కడ మేము ట్రయల్ చేస్తాము క్రాప్స్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఫస్ట్ మేము ఇక్కడ ప్లాంటింగ్ చేస్తాము ప్లాంటింగ్ చేసి ఇక్కడ మా ఇరిగేషన్ కండిషన్ చూసుకుంటాము ఇది టోటల్లీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఒక్కొక్క గ్రీన్ హౌస్కి మీన్స్ ఆర్ఎండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ మాకు తగ్గట్టుగా మేము సెట్ చేసుకుంటాము లీఫీ గ్రీన్స్లో లీఫీ గ్రీన్ హౌస్లో వేరే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది వైన్ గ్రీన్ హౌస్లో వేరే ఉంటుంది అండ్ న్యూట్రా గ్రీన్ హౌస్లో వేరే ఉంటుంది నర్సరీలో వేరే ఉంటుంది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ టోటల్లీ ముందుగా మేము ఆర్ఎండీలో బకోపా చేస్తున్నాము ఈ మధ్యన బకోపా మేము ఒక 100 ప్లాంట్స్ తీసుకొచ్చాము 100 ప్లాంట్స్ నుంచి టోటల్లీ మల్టిప్లికేషన్ చేసాము ఇవి మెమరీ బూస్టర్గా యూజ్ అవుతాయి మేము ఇక్కడ టర్మరిక్ హైడ్రోపోనిక్స్లో వేస్తున్నాము ఇక్కడ మా కుర్కుమిన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది జింజర్లో జింజరాల్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మేము ఇక్కడ న్యూట్రిషన్ మాకు తగ్గట్టు ఇచ్చుకుంటాము మేము న్యూట్రిషనల్ రెసిపీ అనేది మాకు ఉంది దాన్ని బట్టి మేము ఇక్కడ న్యూట్రిషన్ వస్తుంది ఆ న్యూట్రిషన్లో ఏమైనా న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయనిపించినా మేము ల్యాబ్లో న్యూట్రియంట్ అనాలిసిస్ చేస్తాము న్యూట్రియంట్ అనాలిసిస్లో మేము ఎవ్రీ ఎలిమెంట్ న్యూట్రియంట్ ఏమేమి మేము ఇక్కడ ఇస్తున్నామో అవన్నీ మేము అక్కడ చేస్తాము దాన్ని బట్టి ఏవి తక్కువ అనేది మేము ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతాము దాని గురించి న్యూట్రాసిటికల్ కంపెనీస్ మేము ఈ మెడిసినల్ ప్లాంట్స్ని న్యూట్రాసిటికల్ కంపెనీస్ కోసం చేస్తున్నాము ఇందులో మాకు ఆల్కలైడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మేము ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము ఇక్కడ నర్సరీ కూడా అంటే వీళ్ళు ఎక్కడో ఏర్పాటు చేసిన మొక్కలు కాకుండా ఇక్కడే ఓన్గా ఆ సీడ్ తీసుకొచ్చి నర్సరీ తయారు చేసి ఆ నర్సరీ నుంచి ప్రత్యేకంగా మొక్కలు పెడుతున్నారు సో ఇప్పటి వరకైతే వీళ్ళు బయట నుంచి మాత్రం ఏమి తీసుకొచ్చేది లేదు ఇక్కడనే అన్నీ టోటల్గా ఇక్కడనే వీళ్ళు తయారు చేసుకొని ఇక్కడనే ఈ సాగు చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మార్కెట్లో కూడా వీళ్ళు ఓన్గా మార్కెట్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న
పరిస్థితుల్లో చాలా దిగుబడి కూడా బాగుంది మార్కెట్ కూడా బాగుంది అని చెప్పేసి ఇక్కడటువంటి ఈ ఎవరైతే యువ రైతున్నారో సచిన్ గారు చెప్తున్నారు ఇక మరికొన్ని కూడా ఇక్కడ నర్సరీ ఉన్నాయి సో ఆ నర్సరీకి సంబంధించి కూడా వాళ్ళు ఎట్లా ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న టెక్నాలజీ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక చెప్పుకున్నట్లే వీళ్ళే ఇక్కడ ఈ మొక్కలను తయారు చేసుకుంటారు సీడింగ్ విధానమంతా కూడా ఇక్కడే ఆటోమేటిక్ గా వీళ్ళు సీడింగ్ తయారు చేసుకొని అక్కడి నుంచి నర్సరీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వీళ్ళే సొంతంగా మొక్కలు తయారు చేస్తూ ఉంటారు సో మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా ఇదంతా కూడా సీడింగ్ సంబంధించి ఎట్లా చేస్తారనేది ఇది కోకా పెస్ట్ కు సంబంధించిన మిషన్ ఇది ఇక్కడ మిషన్ ఆపరేటర్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇది వచ్చేసి ఆటోమేటిక్ సీడింగ్ మిషన్ అండి మన సీడింగ్ మిషన్ కెపాసిటీ వచ్చి 1200 ట్రేస్ పర్ అవర్ సో మా రిక్వైర్మెంట్ బట్టి సీడింగ్ని బట్టి మేము ఆపరేట్ చేస్తూ ఉంటాము మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ట్రేస్లో లోడ్ అవుతూ ఉంటుంది వెనక నుంచి మా వాళ్ళు ట్రేస్లో లోడ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూస్తే మనకి కోకోపీట్ ఫిల్ అయ్యి ట్రేస్ ఇట్లా వస్తాయి ఇక్కడ నుంచి ముందుకెళ్ళి హోల్స్ డిబెల్ చేస్తుంది ఇది డిబ్లర్ మిషన్ ఇది హోల్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సీడ్స్ పడుతుంది ఆ సీడ్స్ కూడా మన ప్రోగ్రామింగ్ సో బేస్డ్ ఆన్ మన క్రాప్ని బట్టి ఎన్ని సీడ్స్ పర్చేస్ సెల్ చేసుకోవాలి ఎంత వేసుకోవాలని మన ఇష్టము మన ప్రోగ్రామింగ్ సెట్ చేసుకొని స్టార్ట్ చేసేస్తే అన్ని సీడ్స్ పర్ సెల్ వస్తుంది సో ఒక బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనకి సీడ్ అనేది మనం ఇట్లా సెట్ చేసుకొని ఆటోమేటిక్ పెట్టేసి ఆటోమేటిక్ సీడ్స్ పడిపోతుంది దాంట్లో పడిపోతూ ఉంటాయి మనం 12 పర్ సెల్ చేసుకోవాలి 1 పర్ సెల్ చేసుకోవాలి అది మన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్ చూసుకొని చేసుకుంటాము వన్స్ ప్రోగ్రామింగ్ సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈ ప్రోగ్రామింగ్ బోర్డు అంటారు మదర్ బోర్డు ఇంకా ప్రోగ్రామింగ్ సెట్ చేసుకోవాలండి ప్రోగ్రామ్ సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలి మనం మిషన్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ సీడ్స్ పర్ సెల్ అనేది చేసుకున్న తర్వాత ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ సీడ్ పడిన తర్వాత ఇది టాప్ లేయర్ టాప్ డ్రెస్సింగ్ అనమాట సీడ్ పడిన తర్వాత పైన ఇంకో లేయర్ కోకోపీట్ మనకి కవర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది వాటర్ ఇది ఫైనల్ టచ్అప్ అనమాట మన ఫైనల్ సీడింగ్ అయిపోయిన తర్వాత ఇరిగేషన్ ఇక్కడ ఇస్తాం ఫైనల్ టచ్అప్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి జర్మినేషన్ రూమ్కి వెళ్తుంది సో బేస్డ్ ఆన్ ద క్రాప్ మనకి క్రాప్ ఏ క్రాప్ మనం సో చేసినాము దాన్ని బట్టి జర్మినేషన్ రూమ్లో పెడతాము జనరల్ టైమ్ ఈస్ 2 to 3 డేస్ అంతే లెట్యూస్ అనుకోండి 18 అవర్స్లో వచ్చేస్తుంది జర్మినేషన్ ఫెనుగ్రిక్ కూడా అంతే సో దాని జర్మినేషన్ టైం డిఫెండ్ చేసుకొని మేము నర్సరీకి షిఫ్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఆటోమేటిక్ టోటల్లీ ఈ ఆటోమేటిక్ సిస్టమ్తో మీరు ఇక్కడ వాడుతున్నారు కదా చూడు మనకు దాంట్లో 300 కేజీస్ ఎట్టి టైం పడుతుంది 1 టైం పడుతున్నారు సో అది మన 300 కేజీకి సంబంధించి ఎంతసేపట్లో కంప్లీట్ చేయవచ్చు అది 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అండి మన పెట్టుకున్న స్పీడ్ని బట్టి ఉంటుంది సో ఆ 300 కేజీస్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది మినిమమ్ ఇస్ 5 మినిట్స్ 5 మినిట్స్లో అయిపోతుంది అండ్ వన్స్ ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్ నుంచి అక్కడిదాకా వెళ్ళిన తర్వాత జర్మినేషన్ ర్యాక్స్ నుంచి జర్మినేషన్ రూమ్కి పంపిస్తాము అక్కడ వన్స్ జర్మినేషన్ అయిపోయిన తర్వాత మేము చూసి నర్సరీకి పంపిస్తాము 2 జర్మినేషన్ రూమ్స్ ఉన్నాయి మాకు ఇక్కడ 1 is 19 1 is 21 సో బేస్డ్ ఆన్ ద క్రాప్ రిక్వైర్మెంట్ బట్టి మేము సెట్ చేసుకుంటూ ఉంటాము ఇది 21లో ఉంది ఇది చూసినట్లయితే మీకు ఇక్కడ ఫాగింగ్ వస్తూ ఉంది సో హ్యూమిడిటీ సెట్ చేసుకుంటాము 95 మా లిమిట్ సో బేస్డ్ ఆన్ ద క్రాప్ రిక్వైర్మెంట్ పెట్టేసుకొని తీసేస్తాం తర్వాత బయటికి తీసేసి ఈ కన్వేయర్ బెల్ట్ మీద పెడతారు కన్వేయర్ బెల్ట్ మీద పెట్టేసి ఆ కన్వేయర్ బెల్ట్ నుంచి డైరెక్ట్ నర్సరీకి వెళ్ళిపోతుంది లిఫ్టర్స్ ఉంటాయి కొంచెం మాన్యువల్ పీపుల్ అవసరం ఉంటుంది అంతే మినిమం ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ అంతే ఈ సాగులో హై టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఇక వాటర్కి సంబంధించి కూడా అదేవిధంగా ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రీన్కి సంబంధించిన ఈ పాలిహౌజ్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ చేసే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దాదాపు 5 నుంచి 6 ఎకరాలలో ఈ వాటర్కి సంబంధించిన పాండ్ కూడా ఏర్పాటు చేశారు ఇది మొత్తం మనకు ఈ ఏరియాలో చూస్తే ఒక చిన్నపాటి చెరువును తలపించేలా ఉంది దాదాపు ఇందులో నీళ్లు ఎంత లేదన్న మనకు 10 కోట్ల లీటర్ల నీళ్లు నిల్వ ఉండే విధంగా ఇక్కడ ఈ వాటర్ పాండ్ను ఏర్పాటు చేశారు ఇక దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా 3 వాటర్ స్టోరేజ్కి సంబంధించిన ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో ఒక్కొక్క దాంట్లో దాదాపు 6 లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ ఇక్కడ స్టోరేజ్ చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హై టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు దానికి అనుగుణంగానే ఈ వాటర్ను కూడా అదేవిధంగా ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటున్నారు దీనికి సంబంధించి ఎంత అవసరము అనే వాటర్ను అవసరాన్ని బట్టి ఈ వాటర్ యూసేజ్ కూడా ఇక్కడ ఉందని మనం ప్రత్యేకంగా చెప్పొచ్చు హైదరాబాద్లో పుట్టి పెరిగిన
సచిన్ అనే ఈ యువరైతు హైటెక్ టెక్నాలజీతో హైడ్రోపోనిక్ విధానంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ హైటెక్నాలజీతో అధిక దిగుబడి సాధించే విధంగా కూరగాయలు అదేవిధంగా మెడిసిన్ ప్లాంట్స్ ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఈయన సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాడు, ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి హైటెక్నాలజీతో సాగు చేస్తున్న ఇలాంటి రైతులను ప్రభుత్వాలు కూడా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా